Hello, dear listeners. Welcome back to your favorite show, They Said It, Telugu podcast. This is your host, Gayatri Govindraju, and I am back with another interesting topic today. Speech is silver, but silence is gold. ఈ సేయింగ్ని మీరందరూ వినే ఉంటారు. సైలెన్స్ ఈజ్ గోల్డ్. కానీ సైలెన్స్ అంటే ఏంటి? ఎప్పుడు క్వైట్గా ఉండడమా? లేకపోతే మనం ఏదైనా డిస్కషన్స్ లేకపోతే డిబేట్స్లో అస్సలు పార్టిసిపేట్ చేయకుండా కామ్గా ఉండడమా? అసలు ఈ సైలెన్స్కి ఉన్న యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఈరోజు ఎపిసోడ్లో మనం దీని గురించే తెలుసుకోబోతున్నాం. సైలెన్స్కి అసలు యాక్చువల్గా మీనింగ్ ఏంటి? సైలెన్స్ని గోల్డ్తో, అంటే దాన్ని అంత ప్రెషియస్గా ఎందుకు కన్సిడర్ చేస్తారు? అలాగే మనం సైలెన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మన డే టు డే సిచ్యువేషన్స్లో, డే టు డే లైఫ్లో అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనలో చాలామందికి కావాల్సిన దానికంటే ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇలా ఎక్కువగా మాట్లాడటం వల్ల మనం అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్లో పడిపోతూ ఉంటాం. అంతేకాకుండా అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది వాళ్ళ నుంచి మనం అన్నెసెసరీ ట్రబుల్స్ని ఇన్వైట్ చేసుకోవడంతో సమానం. మనం అతిగా మాట్లాడినప్పుడు మన గురించిన బ్యాడ్ ఇంప్రెషన్ వేరే వాళ్ళకి వెళ్తుంది. అంతేకాకుండా మన ఓవరాల్ పర్సనాలిటీ గురించి కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మనకి పర్సనల్ లెవెల్లో కూడా ఇంత అన్వాంటెడ్ నెగిటివ్ స్టఫ్ని మన బ్రెయిన్స్లో మోసి మోసి, దానికి సంబంధించిన కాంటెంట్ని ప్రాసెస్ చేసి చేసి అది మన మైండ్స్లో అన్నెసెసరీ ఫ్రిక్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనం యాక్చువల్గా చేయాల్సిన పనుల మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. అలాగే ఈవెన్చువల్గా మన జనరల్ ప్రొడక్టివిటీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. దీని గురించి రీసెర్చర్స్ ఏమంటారంటే, మనం ఎంత ఎక్కువగా మాట్లాడతామో అందులో అంత ఎక్కువ నెగిటివిటీని మనం స్ప్రెడ్ చేస్తామట. ఎంత నెగిటివిటీ అయితే మన బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుందో దాని ఇంపాక్ట్ మన న్యూరల్ సిస్టమ్ మొత్తం మీద ఉంటుంది. అందుకే సైలెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కూడా ఎంత వీలైతే అంత ప్లెజెంట్గా మాట్లాడటానికి ట్రై చేయాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నా సరే, మనం మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే మాటలు చాలా కేర్ఫుల్గా అలాగే సెన్సిబుల్గా ఉండాలి. అప్పుడే మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉంటారు. మనం ఏదైనా విషయాన్ని మాట్లాడేటప్పుడు ఏదో మన స్పీకింగ్ ఎబిలిటీస్ని షో ఆఫ్ చేస్తున్నట్టు కాకుండా అసలు కాంటెక్స్ట్కి, ఆ కాన్వర్జేషన్కి రిలేటెడ్గా మాట్లాడితే మనం చెప్పే మాటలు ఎవరికైనా నచ్చుతాయి. మనందరం సోషల్ బీయింగ్స్, అంటే మన సోషల్ లైఫ్లో ఎంతో కొంత వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. మన బేసిక్ నేచర్ కామ్గా ఉన్నా, రిజర్వ్డ్గా ఉన్నా కూడా మనం ఏదో ఒక సందర్భంలో కొంతైనా వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. మనం ఇలా వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకుంటాము, కొత్త స్కిల్స్ని డెవలప్ చేసుకుంటాము. అలాగే వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఉండటం వల్ల మన ఓవరాల్ పర్సనాలిటీని కూడా మనం బిల్డ్ చేసుకుంటాము. ఇవి పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ సోషలీ. కానీ మనం అతిగా ఇంటరాక్ట్ చేయడం వల్ల, అదే పనిగా కాన్స్టెంట్గా వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఫిజికల్గా అలాగే మెంటల్గా చాలా స్ట్రెస్ అయిపోతాము. సో రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్లో మనం సైలెంట్గా ఉండటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు సైలెంట్గా ఉండటం ద్వారా మనల్ని మన పర్సనాలిటీని మనం ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. లెట్స్ గో అహెడ్. ఫస్ట్లీ, సైలెన్స్ ఇన్ జనరల్ ఈజ్ ఎ స్ట్రెస్ బస్టర్ అండి. మనం నాయిజీ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మనం వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. అదేదో అలజడిగా, స్ట్రెస్ఫుల్గా, మనం దేని మీద ఫోకస్ పెట్టకుండా ధ్యాస లేనట్టు ఏదో అవుతూ ఉంటుంది మన చుట్టుపక్కల. దీని గురించి సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, నాయిస్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మన మెంటల్ హెల్త్ మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువగా నాయిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది.
మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా మనం ఎక్కువ లాంగ్ రన్లో నాయిస్కి అలాగే హై వాల్యూమ్ సౌండ్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే మన జనరల్ హియరింగ్ ఎబిలిటీస్ కూడా తగ్గిపోతాయి. మనం ప్రతిసారి వర్క్ చేసేటప్పుడు నాయిస్ని అవాయిడ్ చేయడం కుదరకపోవచ్చు, ఎందుకంటే మనలో చాలామందిని నాయిజీ మెషినరీతో లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వర్క్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఇంటికి వచ్చేస్తారో మళ్ళీ టీవీ పెట్టుకుని అందులో నాయిస్, మ్యూజిక్, అన్నెసెసరీ న్యూస్ ఇట్లాంటివి పెట్టుకునే బదులు ఒక కామ్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి, ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇలా జస్ట్ కొన్ని నిమిషాల పాటు సైలెంట్గా ఉండండి. మీ నెక్స్ట్ డేకి కావాల్సిన ఎనర్జీ కూడా ఈ సైలెన్స్తో మీకు వచ్చేస్తుంది. సైలెంట్గా ఉండటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన థాట్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ చేయటం, వాళ్ళతో డిస్కషన్స్లో పాల్గొనటం, వీటి వల్ల ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా ఉన్న థాట్ ప్రాసెస్ కంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన థాట్స్ ప్రాసెస్ మీద ఎక్కువగా ఉంటుంది. మనకి సహజంగా ఉండే ఆలోచన శక్తి స్టాగ్నెంట్ అయిపోయి పక్క వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ వ్యూ పాయింట్స్ మన థాట్ ప్రాసెస్ మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేస్తాయి. దీనివల్ల మనం ఏదైనా విషయాన్ని ఆలోచించాలి అంటే మనం ఫుల్ ఫోకస్తో ఆలోచించలేకపోతాం. మనం ఏదైనా కొంతసేపు ఆలోచించగానే మనం ఐడియాస్ అయిపోయినట్టు, దాని మీద ఇంట్రెస్ట్ లేనట్టు ఇలా అనిపించడం మొదలవుతుంది. దీనికి కారణం ఏంటంటే మనకంటూ ఒక సెల్ఫ్ థాట్ ప్రాసెస్ని మనం అలవాటు చేసుకోకపోవటం వల్లనే. మనం ఏ విషయాన్నైనా ఆలోచించడానికి ముందరే పక్క వాళ్ళతో డిస్కస్ చేయడం ద్వారా వాళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోతూ ఉంటాము. ప్రాక్టీసింగ్ సైలెన్స్ హెల్ప్స్ యూ టు ఫోకస్ ఆన్ యువర్ థాట్స్. మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉండటం ప్రాక్టీస్ చేస్తామో ఇట్ మేక్స్ యూ మోర్ ఎంగేజింగ్ ఇంటర్నల్లీ. పక్క వాళ్ళతో కాకుండా మనలో మనం, మన మైండ్లో ఏం జరుగుతోంది, మన థాట్ ప్రాసెస్లో ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి, ఇట్లా ఇంటర్నల్గా మనలో మనం కాన్సన్ట్రేట్ చేసుకునే అవకాశం మనకు వస్తుంది. దీని ద్వారా మన థాట్స్కి ఫ్రెష్నెస్ అలాగే క్రియేటివిటీ రెండు పెరుగుతాయి. ఎవెన్చువల్గా మన వర్క్కి వచ్చే అవుట్పుట్ కూడా మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడైతే సైలెన్స్ ద్వారా మన థాట్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేసుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ యొక్క న్యూ సెల్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. మన లెర్నింగ్ ఎబిలిటీస్ అలాగే మన మెమరీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. డిప్రెషన్ లాంటి మెంటల్ ఛాలెంజెస్ని ఎదుర్కోవచ్చు, అలాగే మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ని కూడా సాధించవచ్చు. సైలెన్స్ వల్ల మనకు వచ్చే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు సెల్ఫ్ రిఫ్లెక్ట్. మనం ఇందాక చెప్పుకున్నట్టే మన బిజీ లైఫ్లో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది మన మీద మనం ఆలోచించుకోవడానికి, మన మీద మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడానికి. మనకున్న టైంని వేరే వాళ్ళతో అనవసరంగా డిస్కషన్లు పెట్టడానికి లేదా టూ మచ్గా సోషల్ మీడియా స్టఫ్ని ఫాలో అవ్వడానికి వాడకుండా మనం ఫిజికల్, మెంటల్ అలాగే ఎమోషనల్ డీటాక్సిఫికేషన్కి వాడుకోవడం మంచిది. స్పెండింగ్ టూ మచ్ టైమ్ టు నో అబౌట్ ద వరల్డ్ అరౌండ్ అస్ మేక్స్ అస్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్ అబౌట్ ద వరల్డ్ వితిన్ అస్. సైలెంట్గా ఉంటూ మనం ఎప్పుడైతే సెల్ఫ్ రిఫ్లెక్షన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మనకి మన లైఫ్ గురించిన బిగ్గర్ పిక్చర్, దాని ఐడియా క్లారిటీతో వస్తుంది. మనం ఎంత వద్దనుకున్నా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ని మనం పూర్తిగా తీసేయలేము. కాబట్టి ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ నుంచి బ్రేక్ కావాలంటే మనం ఖచ్చితంగా ఇలాంటి ఒక సైలెన్స్ని మన లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో చదివిన ఒక ఆర్టికల్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా సైలెంట్గా ఉంటూ ఉంటారో వాళ్ళకి ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ఎక్కువగా ఉంటాయంట. ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అంటే ఏదైనా విషయం జరగటానికి ముందరే మనకి కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, అంటే నా గట్ ఫీలింగ్తో చెప్తాను అని అంటారు చూసారా. సో అలాంటివి అన్ నాన్ కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బాగా ఎక్కువగా ఫంక్షన్ అవుతుంది ఇట్లా సైలెంట్గా ఉండే వాళ్ళ విషయాల్లో. వాళ్ళు కాన్షియస్ బ్రెయిన్ అంటే లాజికల్ థింకింగ్ లేకుండానే కొన్ని విషయాల్ని సెన్స్ చేయగలుగుతారు. అసలు సైలెన్స్ వల్ల మనకి కలిగే సోషల్ బెనిఫిట్ ఏంటంటే సైలెన్స్ కాంట్రిబ్యూట్స్ టు హెల్తీ రిలేషన్షిప్స్. అతిగా మాట్లాడటం వల్ల మనకున్న గౌరవాన్ని మనమే తగ్గించుకుంటాం. మనం ఎప్పుడైతే కావాల్సిన దానికంటే ఎక్కువగా మాట్లాడతామో
అవసరం లేని ఇన్ఫర్మేషన్ కూడా ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉన్నామని అర్థం. దీనివల్ల ఎదుటి వాళ్ళకి ఫస్ట్లో కాన్వర్జేషన్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, దాని తర్వాత మన మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఏంట్రా బాబు ఇంత సోది చెప్తాడు ఎప్పుడు కూర్చోబెట్టి ఇలాగే అనుకుంటారు. మీరు ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడేటప్పుడు వాళ్ళు సరిగ్గా వినట్లేదేమో అని అనుమానం వచ్చిందా? సో ఇదే దాని రీజన్. మనం వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు మనం మాట్లాడే విషయాల మీద వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైతే పక్క వాళ్ళు చెప్పేదాని మీద కంటే మనం వాళ్ళకి ఆన్సర్ చేసేదాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము అంటే మన లిసనింగ్ ఎబిలిటీస్ సుమారుగా జీరో అని అర్థం. మీరు ఎప్పుడైతే పక్కన వాడు చెప్పింది అసలు వినకముందే ఆన్సర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు చెప్పిన దానికి అసలు వాల్యూ లేనట్టు. మీరు పక్కన వాళ్ళు చెప్పింది పూర్తిగా విననప్పుడు మీరు చెప్పేది దానికి కరెక్ట్ ఆన్సర్ ఎట్లా అవుతుంది చెప్పండి? ఇలాంటప్పుడే ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఒక కాన్వర్జేషన్లో సైలెంట్గా ఉండటం మనకే మంచిది. ఎందుకంటే ఆ కాన్వర్జేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని అర్థం చేసుకోవచ్చు. మనం ఏదో క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినట్టు కాకుండా పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం ఎంపథైజ్ చేసుకున్నప్పుడే మనకి వాళ్ళకి మధ్య రిలేషన్స్ బాగుంటాయి. సో అవండి సైలెన్స్ వల్ల మనకు వచ్చే చాలా బెనిఫిట్స్లో ఇవి కొన్ని మాత్రమే. సైలెన్స్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ యువర్ స్ట్రెంగ్స్ యాజ్ వెల్ యాజ్ వీక్నెసెస్. ఫలానాది నాకు కరెక్ట్, నేను ఫలానా విషయాన్ని నేను చేయగలను అని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఫలానా విషయం నాకు కరెక్ట్ కాదు అని తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనగానే అతను పార్టిసిపేట్ చేసిన డిస్కషన్సో లేదా పబ్లిక్గా ఇచ్చిన స్పీచెస్సో, అలాగే వాళ్ళ యాక్టివ్ సోషల్ మీడియా లైఫో, లేకపోతే ఇంకేదైనా ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉన్న వాటిని ఎక్కువగా ఎగ్జాంపుల్స్గా చూపిస్తారు, కానీ పవర్ ఆఫ్ సైలెన్స్ని యూజువల్గా నోటీస్ చేయరండి. సో సైలెన్స్కున్న పవర్ని మనం ఎప్పుడైతే మనం రికగ్నైజ్ చేస్తామో దాన్ని మనం ఒక టూల్గా వాడుకోవచ్చు. ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న నాయిస్ నుంచి బ్రేక్ తీసుకొని మీలో మీరు ఒకసారి ఫోకస్ చేసుకొని సైలెన్స్ని ఒక పవర్ఫుల్ టూల్గా, మన పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకునే ఒక టూల్గా ఎలా వాడుకోవచ్చు అనేది మీరే తెలుసుకోవచ్చు. నౌ వీఆర్ హెడింగ్ టు అవర్ ఫేవరెట్ కనెక్షన్ టైమ్ ఇన్ దే సెట్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. ఈరోజు దే సెట్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్లోని కనెక్షన్ టైంలో మనం చెప్పుకోబోయే పద్యం వేమన శతకంలోనిది. నేరనన్న వాడు నెరజాన మహిళన, నేరునున్నవాడు నిందజందు, ఊరుకున్న వాడే ఉత్తమ యోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు ముందే నిందల పాలవుతారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే అతిగా మాట్లాడి నాకు ఇది తెలుసు అది తెలుసు అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు ముందే ఇన్సల్ట్ అయిపోతారు. ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తితో మౌనంగా అంటే సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తారో, ఫలానా విషయం నాకు తెలుసు ఫలానా విషయం నాకు తెలియదు అని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతిమంతులు అని ఈ పద్యం యొక్క అర్థం. ఎంత సూపర్ పద్యం కదండి! మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్కి యాప్ట్ పద్యం ఇది. ఈరోజు నేను చేసిన ఈ టాపిక్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. షోని సబ్స్క్రైబ్ లేదా ఫాలో అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం సోషల్ మీడియా పేజెస్ని ఫాలో అవ్వండి. అంటిల్ ఐ క్యాచ్ అప్ విత్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, కీప్ మేకింగ్ కనెక్షన్స్ విత్ యువర్ రూట్స్. దిస్ ఈస్ యువర్ హోస్ట్ గాయత్రి గోవిందరాజు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.